ప్రేక్షకులందరికీ నమస్కారం। ఈ వీడియోలో మనం సింహ రాశి వారికి 2021 సంవత్సరంలో 5వ మాసం అయినటువంటి మే మాసంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే వీరు పాటించవలసిన జాగ్రత్తలు మరియు పరిహారాలు ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం। పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన, ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మినవారు మోసం చేయడం, కావాల్సిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన ఇక్కడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి। ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది। అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు వస్తుంది, అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు। ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ముందుగా ఈ సింహరాశి వారికి 2021 సంవత్సరం మే మాసంలో ఓవరాల్గా చూసినట్లయితే ఈ రాశి వారికి కెరియర్ పరంగా ఈ వారం మరియు నెలలో తెలివిగా నడవాలి। ముఖ్యంగా వీరు పని ప్రదేశంలో హెచ్చుతగ్గులు ఎదుర్కొనవచ్చు, కాబట్టి జాగ్రత్త। ఇంకా మీ 10వ ఇంట్లో రాహు మరియు మెర్క్యూరీ ఉండటం వలన స్పాట్ సమాధానం ఇస్తుంది మరియు ఈ కారణంగా సహోద్యోగులతో కొంత అసంతృప్తి ఉండవచ్చు। అలాగే ఈ రంగంలో మంచి ఫలితాలు రావడానికి మీరు కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండాలి। ముఖ్యంగా మే నెల విద్యార్థులకు పవిత్రంగా ఉంటుంది। మీరు విద్యారంగంలో సాధించడానికి మీ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు మరియు నెల ప్రారంభంలో మీరు అద్భుతమైన ఫలితాలను పొందుతారు। ఇంకా ఉన్నత విద్యను సంపాదించే విద్యార్థులు విద్యను సరైన దిశలో తీసుకెళ్లడానికి వారి దగ్గరి బంధువులతో లేదా గురువులతో మాట్లాడవచ్చు। అదే సమయంలో విదేశాలకు వెళ్ళి విద్యను పొందాలనుకునే వారి ప్రయత్నాలు కూడా ఈ కాలంలో విజయవంతం అవుతాయి। ముఖ్యంగా కుటుంబ జీవితంలో ఈ నెలలో మిశ్రమ ఫలితాలను పొందుతారు। ముఖ్యంగా కేతు మరియు 10వ ఇంట్లో బుధువు ఉండడం మిమ్మల్ని కుటుంబ సభ్యుల నుండి కొంచెం దూరంగా ఉండేలా చేస్తుంది। ముఖ్యంగా మీకు గృహంలో కొన్ని తేడాలు ఉండవచ్చు। మీ తల్లిదండ్రులకు ఈ నెలలో ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు, కాబట్టి వారిని జాగ్రత్తగా చూసుకోవడం మీ ప్రాధాన్యత। ముఖ్యంగా ప్రేమ సంబంధంలో ఉన్నవారు ఈ రాశిచక్రం యొక్క వ్యక్తులు ఈ నెలలో ప్రారంభంలో లవ్ మేట్తో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు। ముఖ్యంగా మీ ప్రేమ యొక్క 5వ ఇంటిపై అంగారగ్రహం చూడటం లవ్ మేట్తో విడిపోయే స్థితిని సృష్టించగలదు, కాబట్టి ఈ నెల ప్రేమకులు చాలా జాగ్రత్తగా ఉండాలి। అలాగే ఈ మే నెలలో వివాహితులకు చాలా మంచిది। ముఖ్యంగా మీ 7వ ఇంట్లో శుభగ్రహం బృహస్పతి ఉండడం వలన మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది। ముఖ్యంగా మీ ఇద్దరి మధ్య మంచి సామరస్యం ఉంటుంది, ఇది ఇంటి వాతావరణంలో అనుకూలతను కూడా తెస్తుంది। ఇంకా మీరు ఆర్థిక జీవితాన్ని పరిశీలించినట్లయితే ఈ నెల వీరికి మిశ్రమ ఫలితాలతో నిండి ఉంటుంది। ముఖ్యంగా మార్స్ పై మీ 11వ ఇంట్లో కూర్చొని ఉంటాడు, దీనివలన మీకు ఆదాయం పెరుగుతుంది। ఇంకా డబ్బు పెట్టుబడి గురించి ఆలోచిస్తుంటే ఇంటి పెద్దలతో లేదా అనుభవజ్ఞులైన వ్యక్తులతో దీని గురించి మాట్లాడండి మరియు అప్పుడే మాత్రమే డబ్బును పెట్టుబడిగా పెట్టండి। ఇంకా వ్యాపారవేత్తలకు వ్యాపారం నుండి లాభం లభిస్తుంది। ఈ నెలలో రాశిచక్రం యొక్క ప్రజలు ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి। ముఖ్యంగా చిన్న ఆరోగ్య సమస్యను కూడా విస్మరించవద్దు మరియు వెంటనే మంచి వైద్యుడిని సంప్రదించండి। ముఖ్యంగా మీ 7వ ఇంట్లో శని ఉనికిని మరియు 8వ మరియు 12వ ఇంట్లో శనిని చూడడం ఆరోగ్యానికి మంచిదని చెప్పలేము। ముఖ్యంగా ఈ సింహరాశి వారు ఈ మాసంలో వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే రోజు సూర్యుడిని ఆరాధించాలి మరియు సూర్య భగవాన్ విత్త మంత్రాన్ని జపించాలి। ఇలా చేసినట్లయితే సమస్యల నుండి బయటపడి మంచి ఫలితాలను పొందుతారు। ఇక ఈ మే మాసంలో సింహరాశి వారికి వృత్తిపరంగా పూర్తి ఫలితాలను కనుక చూసినట్లయితే ఈ మాసంలో గొప్ప పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి। ముఖ్యంగా విజయంపై మీ సహోద్యోగులు అసూయ పడవచ్చు, ఇది కొంతమంది శత్రువులను కూడా పుట్టిస్తుంది, కాబట్టి మీరు ఉద్యోగం పరంగా జాగ్రత్తగా ఉండాలి। అలాగే మీ సహోద్యోగులతో కూడా జాగ్రత్తగా ఉండండి। ఇంకా మీ సంకేతం యొక్క 6వ ఇల్లు శని మరియు బృహస్పతి కలయికకు ఆతిథ్యం ఇస్తుంది, దీని వలన మీరు శత్రువులతో చుట్టుముట్టబడతారు। ఏదేమైనా పరిస్థితులు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండవు, కాబట్టి మీరు వారిపై ఎప్పటికప్పుడు విజయం సాధిస్తారు। అలాగే కార్యాలయంలోని సీనియర్ అధికారులతో మీ సంబంధాలు దెబ్బతినవచ్చు, ఇలాంటి ప్రతికూల సంగతుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రయత్నించండి। ఇక ఈ మాసంలో సింహరాశి వారికి ఆర్థిక విషయాల పరంగా హెచ్చుతగ్గులు ఉంటాయి। ముఖ్యంగా మీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఇది మీ ఆర్థిక స్థితిని ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది। ముఖ్యంగా మీ ఆదాయ ప్రవాహాన్ని పెంచడంపై మీరు ఎక్కువగా దృష్టి పెట్టాలి। అలాగే మీ సంయోగ జీవితం యొక్క అవసరాలను లేదా కొన్ని ఇతరుల సామాజిక బాధ్యతలను చూసుకోవడానికి మీరు ఖర్చు చేస్తారు। అలాగే వ్యాపారంలో పాలు పంచుకున్న వారు నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ప్రత్యేక శ్రద్ధ వహించాలి। ఇంకా ఈ సింహరాశి వారికి ఈ మాసంలో అధ్యయనాల పరంగా మిశ్రమ ఫలితాలను ఉండే అవకాశం ఉంది। ముఖ్యంగా మీరు ఎలాంటి పోటీ పరీక్షలను పాల్గొంటే చాలా జాగ్రత్తగా ఉండాలని, కృషితో చదవాలని సూచన। ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసించే వారు ఈ సమయంలో అదనపు కృషి చేయాలి। అలాగే మీకు నచ్చిన కళాశాలలలో జాయిన్ అవ్వడం కష్టంగా ఉండవచ్చు। ముఖ్యంగా మీ అధ్యయనాల విషయానికి వస్తే సత్వర మార్గాలను స్వయం తీసుకోవడం మానేయండి, శ్రద్ధతో చదివినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు। అలాగే కుటుంబ జీవితం కనుక చూసినట్లయితే ఈ సింహరాశి వారికి 4వ ఇంట్లో కేతువు ఉండడం వలన పరిస్థితులు చాలా అనుకూలంగా ఉండవని చెప్పవచ్చు। ఏదేమైనా 6వ ఇంట్లో బృహ పౌష్టిక సంచారం కూడా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మిశ్రమ ఫలితాలు తెరపైకి రావచ్చు. అయితే కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా బాగా చూసుకోవాలి, ఎందుకంటే వారి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. అలాగే తమ సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి వారి కళ నిలబెడుతుంది. అలాగే ఆస్తి మరియు ఇంటిని కొనుగోలు చేయడానికి అనుకూలమైన అవకాశాలను సృష్టిస్తుంది. ఇక వైవాహిక జీవితం కనుక చూసినట్లయితే ఈ నెల ప్రారంభం మీకోసం ఒత్తిడితో కూడుకుంటుంది. అలాగే మీ వైవాహిక జీవితంలో తగినంత జాగ్రత్తలు తీసుకోకపోతే మీ సంబంధం చాలా వరకు పడిపోతుంది. ఇంకా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాల్సి అవసరం ఉంది. ఇంకా మీ పిల్లలకు ఈ మాసం చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీ పిల్లల విజయానికి మీరు ఆనందం చెందుతారు. ఇక ఈ సింహరాశి వారికి ప్రేమ జీవితం కనుక చూసినట్లయితే ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ప్రేమలో ఉన్న కొంతమంది ఆత్మ సహచరులను వివాహం చేసుకోవడానికి సరైన అవకాశాలను పొందవచ్చు. ముఖ్యంగా మీ భాగస్వామి మధ్య ఏదైనా సరైన సంభాషణ నిర్వహించడం తప్పనిసరి అవుతుంది, ఎందుకంటే మీ మధ్య గొడవలు సంభవించవచ్చు. ముఖ్యంగా మీ ప్రియమైన వారితో ఎక్కువగా సమయాన్ని కేటాయించండి. ఇక ఈ సింహరాశి వారికి ఈ మే నెలలో ఆరోగ్యపరంగా చూసినట్లయితే కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. అటువంటి పరిస్థితుల్లో ముందస్తు ఆరోగ్య చర్యలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. ఇది కాకుండా మీ కుండలీలో శని మరియు బృహస్పతి కలయిక వలన ప్రధాన ఆరోగ్య సమస్య యొక్క పుట్టుకను మీకు సూచిస్తుంది. కావున మీరు ఈ సమయంలో ఆరోగ్యపరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ సింహరాశి వారు 2021 సంవత్సరంలో పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే, ముఖ్యంగా గ్రహాల వలన సమస్యలు ఉన్నాయి కాబట్టి గ్రహాల యొక్క పరిహారాలు కనుక చేసినట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చు. ఇక ఈ సింహరాశి వారికి 2021 మే మాసంలో వ్యతిరేక తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 2వ తేదీ, 8వ తేదీ, 10వ తేదీ, 18వ తేదీ, 12వ తేదీ, 26వ తేదీ, 29వ తేదీలు. ఈ తేదీలలో మీరు ఏ పనిని కూడా మొదలు పెట్టకండి. ఈ తేదీలు తప్ప మిగతా అన్ని తేదీలలో మీరు అనుకున్న పనులను ప్రారంభించవచ్చు. ఇది ఈ సింహరాశి వారి యొక్క మే మాస ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతున్నట్లయితే, అనగా ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, సంతానం, ఇంకా ధన సంపాదన ఇక్కడ లేకపోవడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, ఇంకా ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా పెళ్లి కుదరకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి ఇక్కడ కనిపిస్తున్నటువంటి గురుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి.